देवी नवरात्रुल संदर्भंगा अम्मवारिकी पेट्टे ओक्कोक्क नैवेद्यानी नेनु रमगारु मी अंदरिकी चेसि चूपिस्तुन्नानु। మరి ఈ రోజు ఎలాంటి నైవేద్యం తయారు చేస్తున్నారో రమగారిని అడిగి తెలుసుకుని అలానే తయారు కూడా చేసేద్దాం। నమస్తే రమగారు। నమస్తే జయ। రమగారు నవరాత్రుల సందర్భంగా చక్కగా ఒక్కో రోజుకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున అంటే ఇంట్లో ఎన్నో చేసుకుంటాము కానీ మనం వీలు వెంబడి ఒక్కొక్క నైవేద్యాన్ని చూపిస్తున్నాం। మరి ఈ రోజు ఏ నైవేద్యం చేస్తున్నారని కొబ్బరి అన్నం చేద్దాం। ముందు బియ్యం మొదట అన్నమే కదా। అవును। అయితే మనం ఎన్ని బియ్యం తోటి చేదల్చుకున్నామో అది ఆ బియ్యం ముందు వండేసుకోవాలి। అన్నం వండుకుంటే బాగుంటుంది। అవును। దీనికి ఏం చేయాలంటే మనం కొబ్బరి పాలు తీసి పాల తోటి బియ్యాన్ని గనుక ఉడికించుకుంటే ఎక్కువ రుచిగా ఉంటుంది। ఒకవేళ కొబ్బరి పాలు కుదరలేదనుకో మానేయొచ్చు। ఒటిగా అన్నం వండేసుకుని ఆ కొబ్బరి తో తాలింపు వేసుకోవచ్చు అన్నమాట। కానీ మీరు అన్నట్లు పాలతో కనుక ఉడకబెట్టుకుంటే టేస్ట్ బలే ఉంటుంది। రుచి బాగుంటుంది। రుచిగా బాగుంటుంది। కొబ్బరి పాలు కొబ్బరి ఏంటంటే కొబ్బరి ఒక కాయ ఇది ఎలా అంటే ఒక గ్లాస్ అనుకోండి ఆ మాత్రం గ్లాస్ ఆ గ్లాస్ కి ఒక కాయ కొబ్బరిని కొట్టి చక్కగా మిక్సీ చిన్న ముక్కలు చేయటం మిక్సీలో వేసేసి కాసిన సరిపడా నీళ్లు పోసి పిండేస్తే పల్చగా ఉన్నా పర్వాలే। అవును అవును। కొబ్బరి పాలు తీసేసి దాంతోటి మనం వండేసుకోవచ్చు। కొంచెం ముదురు కొబ్బరికాయ అయితే ఇంకా ఎక్కువ పాలు వస్తాయి। ఇప్పుడు ఒక గ్లాస్ బావు బియ్యం ఉంది ఈ గ్లాస్ తో గ్లాస్ పావు బియ్యం వేసాను నేను ఒక గ్లాస్ కొబ్బరి పాలే పోసేస్తున్నాను చూడు చిక్కగానే ఉన్నాయి। మన బియ్యం పాత బియ్యమా కొత్త బియ్యమా అవి ఆలోచించుకుంటే బాగుంటుంది। ఇంచుమించుగా అంటే ఒకటికి రెండు వేసుకుంటాం కదా అలా వేసేసుకోవాలన్నమాట। ఆ లెక్కలో కొన్ని పాలు సగం నీళ్ళు కూడా వేసుకోవచ్చు మన వీలు వెంబడి। అయితే ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకొని కూడా వండుకోవచ్చు మన లేదా తర్వాత తాలింపులు వేసుకోవచ్చు। పైన వేసి కొంచెం కలిసినట్టుగా ఉండదన్న అనుమానంతో కొంచెం ఉప్పులోనే వేసుకుంటే కొద్దిగా వేసుకుందాము అంటే ఒక స్పూన్ పడుతుంది ఒక హాఫ్ స్పూన్ మాత్రం వేసుకుందాం అది కలిసిపోతుంది। కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి ఎందుకంటే ఈ స్టవ్ పెద్దది కాబట్టి చాలండి చాలు। ఇది రెండు విజిల్స్ వచ్చాక దిప్పేసేయాలి। ఓకే రమగారు తాలింపుకి రెడీ చేసుకుందామా। రమగారు కామెంట్స్ లో కొంతమంది ఈ రోజు ఈ నైవేద్యం కదా అంటే కొంచెం మారుతోంది అన్నట్లుగా పెట్టారు రమగారు చూసారా మీరు పెద్దగా చూడలేదు అంత ఖాళీ లేదు। మనం ఎలా చేస్తున్నాము మనం చేసే నైవేద్యాలతో పాటు వారు చేసుకునేవి కూడా చేసుకోండి అనే ఉద్దేశంలో అంటే రాండమ్ గా చేస్తున్నాము। కుదిరిన రోజు కరెక్ట్ గా అదే ప్రసాదం అదే కుదురుతుంది। కుదిరిన రోజు మీరు ఏది చేసుకున్నా మనం మొట్టమొదటి వీడియోలో ఏం చెప్పాము ఏది కుదిరితే అది పెట్టుకోండి। ఒకవేళ ఈ రెసిపీ మనం ముందు రోజు సాయంత్రమే రెసిపీ పోస్ట్ చేస్తున్నారు అది కుదిరింది అనుకో ఆ పదార్థం లేదా మీకు ఇంకేది కుదరదు అదే కుదిరితే అది చేసుకోండి రెసిపీ చూసి అదర్వైజ్ మీ అలవాటు ప్రకారం మీరు చేసుకోండి। దీంతో పాటు ఇంకేమైనా చేసుకునే ఆలోచన ఉన్నా కూడా చేసుకోవచ్చు అది కూడా మనం ఏ రోజు ఆ రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ చాలా మంది కామెంట్స్ లో పెట్టారు ముందు రోజే పెట్టండి అనేసి దానికి కూడా ప్లాన్ గా పెట్టారు। అవునవును। ఏం చేద్దామంటే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు కానీ కొద్దిగా ఒక స్పూన్ మనం అమ్మవారి నైవేద్యాలు ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఒక్క స్పూన్ కొంచెం నెయ్యి వేసుకుందాము ఎందుకంటే ఇందులో మనం కొబ్బరి వేయిస్తాం కాబట్టి చాలా నూనె అవి అక్కర్లా పోపు గింజలు వేగడానికి సరిపడానే మనకి నెయ్యి కొబ్బరి పాలలో ఆల్రెడీ కొంచెం జిడ్డు ఉంటుంది కదా ఉంటుంది జిడ్డు ఉంటుంది కాబట్టి అంత అవసరం లేదన్నమాట నెయ్యి వేసాం కదా అన్ని పోపు దినుసులు నీ పక్కనే ఉన్నాయి చూడు కాసిన పల్లీలు అందిస్తాను కొద్దిగా పల్లీలు వద్దు మేము జీడిపప్పులే వేసుకుంటాము అంటే వేసుకోవచ్చు మన ఇష్టం మన ఇష్టం శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా మన అన్నాన్ని బట్టే ఈ కొలతలు అవును ఇవి ఇంచుమించుగా చూడండి నేను ఒక గ్లాసు బావలా పెట్టాను అంటే ఒక పెద్ద గ్లాస్ రైస్ పెట్టుకున్నాం అనుకో ఈ నేను వేస్తున్న తాలింపు సరిపోతుంది ఒక స్పూను అటు ఇటుగా అంటే ఎవరి అలవాటుని బట్టి కదా చెంచాలతో వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు అలా వేసుకుంటారు అలాగా పాతకాలం వాళ్ళకి స్పూన్లతో అలవాటు ఉంటుంది కాబట్టి ఆవాలు అమ్మ కూడా ఇదే చెప్తారండి స్పూన్ ఆవాలు లెక్క ఏంటి చేత్తో వేసేసేయాలి కానీ కొంచెం చివరికి వేసుకుందాం మన ఆవాలు కాస్త జీలకర్ర వేస్తారా వేద్దాం కొంచెం ఇది కొద్దిగా కలిపి కొంచెమే జీలకర్ర ఎక్కువ వేయట్లేదు ఇవి వేసినంత ఎక్కువగా లేదన్నమాట జీడిపప్పులు ఇవి జీడిపప్పు
కొబ్బరి తోటి జిడ్డుగా అయిపోతుంది మనం కొబ్బరి వాడేటప్పుడు సాధ్యమైనంత నూనె నెయ్యి తక్కువే వాడుకోవాలి ఎందుకంటే పాలు పోసామా అదొక జిడ్డు మరి కొబ్బరి వేసామా అది ఇంకా కొంచెం నూనె ఆయిలీ ఆయిలీగా అవుతుంది అందుకని కొంచెం పోపు వేగడానికి సరిపడా చాలు ఇప్పుడు రెండు ఎండుమిర్చి ఇవ్వు ఎండుమిర్చి ముందు వేస్తే కొంచెం నల్లబడిపోతాయి కదా అవును అవును బాగుంటది ఎర్రగా ఉంటే బాగుంటాయి చూడడానికి చక్కగా కనిపిస్తుంది రమగారు ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేస్తారా మీరు పప్పులు వేగిన వాసన వస్తుంది కదా జీడిపప్పులు కూడా ముందు వేయను ముందు వేస్తే ఎక్కువగా రంగు రంగు మారిపోతుంది ఓకే కొంచెం ఇంగు వేసుకుందాము దీంట్లో మిరియాలు వేసుకునే అలవాటు కూడా కొంతమందికి ఉంటుంది మీ అలవాటుని బట్టి ఒకవేళ ఉంటే నేను వేయను ఇంగు లేనిదే వంటకం కుదరదు ఓకే ప్రతి దాంట్లో వేస్తారు అనుకుంటా ఎక్కువగా వేస్తాం అయిపోయింది కాబట్టి ఇది వేగిపోయినాయి కొంచెం కాసిని పచ్చిమిర్చి ముక్కలు తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కాదు ఏంటో ఇది కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తే బాగుంది అనిపిస్తుంది పాలు కదా చూడు బయటకు వచ్చేస్తున్నాయి దాదాపుగా మన పోపు అంతా వేగిపోయింది కొబ్బరి ఇచ్చేస్తే కొబ్బరి వేసేసుకుందాం ఇందులో కొబ్బరి వేసేసుకుందాం ఓకే ఇది ఒక కాయ కొబ్బరి ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ రైస్ కి ఒక కాయ కొబ్బరి పాలు ఒక కాయ కొబ్బరి ఓకేనా ఇది ఒకవేళ ఆఫ్ చేయమంటారండి ఇంకొక ఒక 1 మినిట్ సిమ్లో పెట్టుకుని ఆపేసుకుందాం ఒకవేళ మన దగ్గర కొబ్బరి కూర ఉంటే చక్కగా కూర అందంగా కనపడుతుంది అంటే ఇలా కూరేది చీలికలుగా వస్తుంది కదా వచ్చి వస్తుంది కదా అది అందంగా ఉంటుంది మనం మిక్సీలో వేసింది కొంచెం మెత్తగా అయిపోతుంది చూడు చక్కగా కనిపిస్తుంది కుక్కర్ ఆపేసేద్దాం కొబ్బరి వేగిన రమ వస్తుంటుంది సన్నగా పసుపు వేసుకునే అలవాటు ఉంటే వేసుకోవచ్చు కానీ మనం కొబ్బరి అన్నం సాధారణంగా మూలా నక్షత్రం సరస్వతి దేవికి పెట్టే ప్రసాదం కాబట్టి పసుపు వేయకుండా తెల్లగా దీంతో పాటు చక్కగా ఫ్రెష్గా తోడుబెట్టిన పెరుగు అన్నం కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు సరస్వతి దేవికి దద్దోజనం అక్కర్లేదు ఇది తాలింపు పెట్టాం ఇంక పెట్టాం కదా ఇది తాలింపు వేస్తాం కాబట్టి దానికి ఒట్టి పెరుగు అన్నం పెట్టచ్చు అన్నమాట రెండు అన్నాలు దీంతో పాటు తీయగా ఏదైనా చేసి పెట్టాలంటే మన ఓపిక ప్రకారం ఏదైనా పాయసమో ఏదో చేసుకోవచ్చు అంతే మన ఓపికను బట్టి సమయాన్ని బట్టి ఇంకా కొంచెం మిగిలిన ఉప్పు వేసేస్తా ఓకే ఓకే చాలు కొబ్బరి వేగిపోయింది ఆపేద్దాం ఇది కూడా ఇది విజిల్ ఆవిరిపోయాక ఇది అది కలిపేస్తా కలిపేసుకోవచ్చు అయిపోయింది రమ్మగారు వచ్చేసింది కదా చూడు ఎలా వచ్చిందో చక్కగా ఉడికిపోయిందండి కదా ఇది ఎట్లా అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి కాస్త మెత్తగా తింటారు అని అనుకుంటే మెత్తగా ఇంకొక చుక్క పాలు పోసుకోవటం కాదు పొడి పొడిలా ఆడుతూ కావాలంటే ఒక చుక్క నీళ్ళు నీళ్ళో పాలు ఏదో ఒకటి తగ్గించుకోవటం ఇదిగో మనం వేసిన తాలింపు రెడీగా ఉంది కదా రైస్ ఇందులో వేసి కలిపేసేద్దాం ఉప్పు ఆల్రెడీ అందులో వేసాం ఇందులో వేసాం సరిపోతుంది సరిపోతుంది కలిపేసే ఒకసారి ఇది మనం కొబ్బరి కనుక సన్నగా కోరితే దీని మొహం ఇంకా అందంగా కనపడుతుంది సన్నది అంటే కూరలాగా ఉంటుంది కదా అట్లా లేదా ఇది ఇది ఇదొక పద్ధతి నువ్వు చెప్పినట్టు మొత్తం అన్ని కొబ్బరితో సహా తాలింపులు వేసేసి బిర్యానీ అవి చేసినట్టుగా పాలు అందులోనే పోసేసి ఉడికి అన్నం వేసేసి ఉడికించుకోవటం అప్పుడు పోపు మెత్తగా ఉంటుంది ఇందులో ఏంటంటే ఇది పోపు కరకరలాడుతూ మనకి ఎట్లా పులిహార పోపు లాగా ఇది పొడి పొడిగా ఉంది కదా అమ్మగారు నేను చెప్పిన మెత్తడు పొడి పొడిగా ఉండదు శుద్ధగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇదిగో వేడి వేడి కమ్మని వాసనలు వస్తున్న కొబ్బరి అన్నం
అలా పడుతుందా? అలా వేయండి అట్లా. రమగారు చాలా త్వరగా చక్కని కొబ్బరి పాలతో అన్నం తయారైపోయింది. మీరు పాలు ఎక్కువ పోసుకుంటారా, కొబ్బరి ఇంకా ఎక్కువ వేసుకుంటారా, కోరుతారా, అవన్నీ మీ మీ ఛాయిస్లు. కానీ ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది ప్రసాదం. 10 నిమిషాల్లో రెడీ వంటేసి పెట్టేసుకోవచ్చు. పాలు పోయలేకపోతే ఒట్టి అన్నం వండుకొని కూడా కొబ్బరి తోటి చేసుకోవచ్చు. కొబ్బరి కోరిన కొబ్బరి అయితే ఇంకా బాగా కుదురుతుంది. అవును, కానీ ఇవన్నీ ముందుగానే మనం ఒక రోజు ముందు పెట్టుకోవడానికి అవకాశం లేదు. అప్పటికప్పుడే కోరుకొని అంటే తీసుకొని చేసుకుంటే ఆ తృప్తి అనిపిస్తుంది కదా. నిల ఉన్నది పెట్టకూడదు ప్రసాదంగా, అప్పటికప్పుడు చేయాలి. కాబట్టి అప్పటికప్పుడు చేసేది మనకి స్పీడ్గా అయిపోయే రెసిపీని యాడ్ చేసుకోవాలి. ఒక అడుగు ముందుకు లెగిస్తే గారు ఇవన్నీ కూడా చక్కగా మీరు అన్నట్లు కోరుకొని నిదానంగా మనం ఎలా కోరుకుంటున్నామో అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తయారు చేసిన ప్రసాదాన్ని సరస్వతీదేవి ఎదురుకుండా పెట్టి ప్రార్థించండి. మా పిల్లలకి మంచి చదువు, మాకు ఏదైనా జ్ఞానం లోపిస్తే ఆ జ్ఞానాన్ని కూడా పూర్తి చేయమా, అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి కావాలి పిల్లలకి మాకు కూడా అని దండం పెట్టుకోండి. అలానే రమ్మగారు, రేపటి నైవేద్యంలో మళ్ళీ కలుసుకుందాం.